ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ నందిత క్వశ్చన్ అనకుండా మీరు ఎవరినన్నా అడగాలి, అదే టాస్క్. మీరు అన్నారు కాబట్టి నందిత ఎక్స్పెక్టెడ్. యా, హాయ్ నందిత. హాయ్, చెప్పండి. ఇందాక మన రఘు గురించే మాట్లాడుతూ నిజంగా ఈ సినిమా నేను కూడా చూశాను, చాలా అద్భుతంగా చేసావు, చాలా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. నీ గత సినిమాలతో పోలిస్తే కనుక వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, చాలా బాగా చేయడం జరిగింది. రఘు గురించి ఇందాక మాట్లాడుతూ విజయశాంతితో పోల్చాడు. విజయశాంత్ అంటే లేడీ అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీ అందరికీ. సో ఆమెతో పోల్చడం ఎలా ఫీల్ అయ్యావు? సో ఆ రేంజ్ హీరోయిన్ అవ్వాలని. ఓకే, ఇది కూర్చొని మాట్లాడకూడదు. విజయశాంతి గురించి, విజయశాంతి గారి గురించి మాట్లాడాలంటే నాకు, నేను చాలా స్మాల్ అన్నమాట. రఘు గారు థ్యాంక్ యూ, అన్ని ప్లేస్లో ఇలాగే చెప్తున్నారు, అది కొంచెం నాకు డైజెస్ట్ చేయడానికి అవ్వట్లేదు. బట్ ఐఎమ్ రియల్లీ అ ఫ్యాన్ ఆఫ్ హర్ అండ్ చాలా చాలా అలా డైనమిక్గా యాక్షన్ సీక్వెన్స్ ఫీమేల్స్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ కావాలి. బికాస్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ ఆపోజిట్ పర్సన్స్ ఎవరిని పెడుతున్నారో అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట సినిమాలో. బికాస్ నేను లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినట్టే నేను వెళ్ళి 5 మెంబర్స్ని కొడుతుంటే ఎవరి నంబర్ అది? సో అంత న్యాచురల్గా తీసుకోవాల్సింది డైరెక్టర్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మేడంకి ఆ నేమ్, ఐ డోంట్ థింక్ యునో, నేను అంతవరకు నేను ఇంకా జీరోలో ఉన్నాను. టు రీచ్ దట్ ఎక్స్టెంట్ ఇట్స్ అ బూస్ట్ అనమాట. అందరూ ఇలా చెప్తుంటే నాకు ఇంకా కాన్షియస్ అవుతున్నాను, ఇంకా సీరియస్నెస్ వస్తుంది, ఇంకా మంచిగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి అనేది మైండ్లో వస్తుందండి, అంతే. నాట్ అట్ ఆల్, నెవర్ ఐ కెన్ మ్యాచ్ హర్ అండ్ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ హీరోని డామినేట్ చేసే అలాంటి క్యారెక్టర్ చేస్తే సింపతి నువ్వు కొట్టేసావు ఫైనల్గా ఈ సినిమాలో కూడా. భవిష్యత్తులో కూడా అలా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా, లేకపోతే హీరోయిన్లతో హీరోలతో కలిసి చేసే సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా? మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, నేను ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను. బట్ సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్, హీరోస్ ఉన్న మూవీస్లో చేస్తే కూడా ఇలా మీరు చెప్పినట్టు ఆ ప్రామినెన్సీ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఐ డోంట్ సే ఫీమేల్ ఓరియంటెడ్ చెయ్యను అని, నాకు ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదండి. ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ అండ్ నేను అక్కడ ఏదైనా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని అనిపిస్తే నేను డెఫినెట్గా మూవీ చేస్తాను. అంటే హీరోలు మీకు నచ్చరా? నేను నచ్చనా? మీకు నచ్చదా హీరోలు ఎక్కువ క్యారెక్టర్ ఉంటే హీరోయిన్గా చేయాలని? అట్లా అలా ఏం లేదే, ఐఎమ్ అన్ యాక్టర్, అది ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు అశ్విన్ అయితే మకరణ్ సార్, రఘు గారు ఈ సినిమా నుంచి నెక్స్ట్ అన్ని రొమాన్స్ సినిమాలు చేస్తుంటాను మీకు తెలియట్లా. అవునా? దీంట్లో రొమాన్స్ కూడా పెట్టించుకున్నావు కదా, అందుకనే పెట్టించుకున్నానా? కథ కథ కోసం పెట్టించుకున్నావా లేకపోతే నేను పెట్టించుకున్నానా? మరీ దారుణం అన్నా నువ్వు.